వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ మరియు రా మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్, బెల్ సింబల్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్కు మనం మిషన్ కొన్న తర్వాత దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా సపరేట్ క్యాటగిరీ 2 అంటే కమర్షియల్ క్యాటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాలి. మన ఇంటి కరెంట్ మీటర్ వాడుకోకుండా సపరేట్ క్యాటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిషన్లో మనం 2 రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఒకటి బఫే ప్లేట్ అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. గంటకి మనకి సుమారుగా 300 నుంచి 500 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ డబల్ డై మిషన్లో మనము బఫే ప్లేట్ ఒక రకం అయితే 2 రకము మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్ కానీ సిల్వర్ ప్లేట్లు కానీ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనం ఈ డబల్ డై మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, టీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ బఫే ప్లేట్ షీట్ వచ్చేసి మనకి 12x13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని మనం మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ తయారవుతుంది. సో మనం ఈ బఫే ప్లేట్లు గ్రీన్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఈ 3 రకాల కలర్లు ఉంటాయి. ఈ 3 రకాల ప్లేట్లు బఫే ప్లేట్లు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అదేవిధంగా హోటల్ పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్ అంటే మనకి పల్చరి పతల ప్లేట్స్ కూడా ఈ మిషన్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో మనం పల్చరి పతల ప్లేట్స్ అయితే అట్ టైము మనం 3, 4, 5 షీట్ పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. నిమిషానికి 20 నుంచి 30 ప్లేట్ వరకు పల్చరి పతల ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే కదా, మనం రా మెటీరియల్ అనేది మార్కెట్లో రేట్ అనేవి స్థిమితంగా స్టాండర్డ్గా ఉండవు. సో వారానికి ఒకసారి 10 రోజులకోసారి రేటు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనము ఈ రా మెటీరియల్ షీట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రోజు 1 రూపీ 70 పైసా నుంచి 1 రూపీ 90 పైసా మధ్యలో పడుతుంది. అంటే మనం షీట్ని మన ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకోవాలనుకుంటే దాని హెవీ బల్క్లో పట్టే కదా ట్రాన్స్పోర్ట్ 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అంటే 1 రూపీ 70 పైసా షీట్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు అంటే 1 రూపీ 80 పైసలు మన షీట్ తయారైతే షీట్ ఇంటికి చేరితే మన ప్లేట్ తయారు చేయాలనుకుంటే మనము దానికి పవర్ బిల్ అనేది 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. ఈ విధంగా మనము తయారు చేసుకో ప్లేట్ అంటే మనం 1 రూపీ 70 పైసా ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు పవర్ బిల్ 5 పైసలు అంటే 1 రూపీ 85 పైసలు మన ప్లేట్ తయారు చేసి దానికి సుమారుగా మన 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకుని అంటే మన 2 రూపాయలు ప్లేట్ అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మనం ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ అతను మనకు ఒక ప్యాకింగ్ కవర్లో 20 ప్లేట్ పెట్టమని అనుకోండి. 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి 20 ప్లేట్ కౌంట్ అవుతాయి. సో మనకు కవర్ కూడా మనకి 1 రూపీ పడుతుంది. సో మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి మనకు అదనంగా ఒక కట్ట మీద 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది. అదేవిధంగా ప్లేట్ మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 20 ప్లేట్కి 2 రూపాయలు అంటే 2 రూపాయలు ప్లస్ కవర్ మీద అదనంగా 1 రూపాయి వస్తుంది కాబట్టి టోటల్గా 3 రూపాయలు ఒక బండిల్ మీద ఒక 20 ప్లేట్ల మీద 3 రూపాయలు మార్జిన్ ఉంటుందని, ఖర్చులని పోను 3 రూపాయలు మార్జిన్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. మన ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఈ మిషన్ని కేవలం పెద్దవాళ్ళు మాత్రమే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే ఈ మిషన్ ఆపరేట్ చేయవచ్చు. సో చిన్న చిన్న పిల్లలు ఈ మిషన్ ఆపరేట్ చేయవద్దని అందరికీ సలహా ఇస్తున్నాను, కోరుతున్నాను. సో మనం ఈ డబల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు లేదంటే సిటింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని ఈ మిషన్లో మనం తయారు చేసుకోలేము. సో ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ కొనుక్కోండి, రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోండి, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము అనే మోసపూరితమైన ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మరొకసారి చెప్తాను, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ మా దగ్గర కొనుక్కోండి, రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోండి, గృహిణులు నిరుద్యోగులు ఇంటి వద్దనే నెలకి 20 వేలు 30 వేలు సంపాదించండి అనేసి మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇలాంటి ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మన మొబైల్స్కి వచ్చే మెసేజ్లో ఇలాంటి మోసపూరితమైన ప్రకటన ఉంటాయి, మీరు జాగ్రత్త పడవలసిందిగా కూర్చున్నాను. సో మీరు మిషన్ కొనుక్కోండి, దానికి సంబంధించి రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో మీరు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు 10 నుంచి 15 పైసలు 10 నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి. సో సుమారుగా రోజుకి 5 వేల నుంచి 10 వేల ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మిషన్ గురించి మనకు క్లియర్గా చెప్పాలనుకుంటే ఈ డబల్ డై మిషన్లో 2 రకాల ప్లేట్ మా దగ్గర, అదేవిధంగా సింగిల్ డై ప్లేట్ మిషన్ ఉంటాయి, ఆ మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డై కొనుక్కొని మన హోటల్ పాస్ కట్టే ప్లేట్ కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా హోటల్ కట్ట ఈ డబల్ డైలో మనం ఇదివరకు బఫే ప్లేట్ చూసాం, ఇప్పుడు చూడండి మనం 1, 2, 3, 4, 5 షీట్లు తీసుకొని గోల్డ్ షీట్లు తీసుకొని మనం అట్ టైం షీట్ పెట్టేసి మన గేర్ లివర్ వెనక్కి లాగిన తర్వాత మన ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్ వరకు మనం తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ ముఖ్యమైన విషయం. సో మనము ఈ షీట్ల మీద, ఈ గోల్డ్ ప్లేట్ షీట్ మీద, హోటల్ పార్సల్ ప్లేట్ షీట్ల మీద కూడా మినిమం 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం రోజువారీ ఎంత సంపాదించుకోవచ్చు అనుకుంటే మీరు మార్కెట్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన పాయింట్లు చెప్తాను. మీరందరూ మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్లు సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో మనము మిషన్ ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మోసపూరితమైన ప్రకటన ఉన్నాయి, మనం సొంతంగా మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ అమ్ముకునే విధానం ఉంటేనే మీరు వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. డబల్ డై మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు ఇంటి కనెక్షన్ వాడుకోకుండా సపరేట్ క్యాటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను. దయచేసి పాటించవలసిందిగా కోరుతున్నాను. సో మార్కెటింగ్ విధానం అనేది మీకు ఎలా ఉంటుందంటే మన ఊళ్ళల్లో సూపర్ మార్కెట్లు కానీ, కిరాణా షాపులు కానీ, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కానీ, క్యాటరింగ్ వాళ్ళు కానీ డిఫరెంట్ పద్ధతులలో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ప్యాకింగ్ కట్టుకునే విధానం కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రతి కట్టలో ఎన్ని ప్లేట్లు, 15 ప్లేట్లు కట్టమంటే 13 ప్లేట్లు కానీ, 14 ప్లేట్లు కానీ, 20 ప్లేట్లు కట్టమంటే 18 ప్లేట్లు కానీ, 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి
ఈ డబుల్ డై మెషిన్కి వచ్చే 2 HP మోటార్ మనం ఇంటి కనెక్షన్ 2 కాకుండా సపరేట్ క్యారిగేటర్ మీటర్ తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మిషన్ కొన్నప్పుడు మా దగ్గర కొత్త మిషన్ కొనే వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మిషన్ కొనుక్కోవాలి, దానికి సంబంధించిన రా మెటీరియల్ కూడా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు మిషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మీ సొంతంగానే రిపేర్ చేసుకునే విధంగానే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక వీడియో కాల్ ద్వారా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీరు అందరూ మిషన్ కొనుక్కునే ముందర ఇంట్లో గృహిణులు కానీ నిరుద్యోగులు కానీ వార్తాపత్రికల్లో ఆన్లైన్లో కానీ మన మొబైల్స్కి వచ్చే మొబైల్కి వచ్చే మెసేజ్లలో మీ గృహిణులు మహిళలు నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి నెలకి ఇంత సంపాదించుకోవచ్చని మోసపూరితమైన ప్రకటిస్తున్నారు. దయచేసి వారికి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ప్రతి ప్లేట్ మీద బఫే ప్లేట్ కానీ హోటల్ పార్సల్ కట్టే ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు వస్తాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. మార్కెట్లో బఫే ప్లేట్ హెవీ డిమాండ్ ఉన్నాయి. సో మనము బఫే ప్లేట్ మాత్రమే మనము మార్కెట్లో ఎక్కువ సేల్ చేసుకుంటే బాగుంటుందని మీకు అందరికీ సలహా ఇస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.